రణస్థల మండలం బంగారు బంటుపల్లి స్కూల్లో పర్యటించారు సర్పంచ్ రజని. ఎన్ఈఆర్ స్కూల్ పరిసరాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎక్కడికక్కడ చెత్త వేసి ఉంది అని, స్కూల్ ప్రాంగణంలో లేదని, డంపింగ్ యార్డ్లో ఉంది అని అన్నారు. చిన్నపిల్లల చేతులు, ప్లేట్లు, కడుక్కునే చోట ట్యాంక్లో పెయింటింగ్ వ్యర్థాలు ఉన్నాయి, ఇలా అయితే ఎలా అని పిల్లలు అనారోగ్యం పాలవుతారని సీరియస్ అయ్యారు. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకుల మీద ఓపెన్ గా ఉంది, మూత కూడా లేదన్నారు. అందులో పిల్లలు పడితే చాలా ప్రమాదం అని అన్నారు. హెడ్ మాస్టర్ వివరణ అడుగుదాం అని చూడగా హెడ్ మాస్టరు అందుబాటులో లేరని, విషయాన్నిపై పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని బీజేపీ రాష్ట్ర వర్గ సభ్యులు హెచ్ఆర్ల ఇన్ఛార్జ్ నడికుదిటి ఈశ్వరరావు అన్నారు. జబ్బులు రావాడు సెంటర్ చూసాం, ఏ చేతితో చేస్తున్నాడు, ఏ చేతితో చేస్తున్నాడు. మేడం Good.